ఆయన మొండి అని ఎవరి మాట వినరని కూడా అంటారు కదా అలాంటి జగన్ ఒక విషయంలో చెప్పిన దానిని మాత్రం తప్పగా పాటించాల్సిందే ఆయన ఇచ్చిన సూచనలు బాగున్నాయి అని ఎవరైనా అంటే అది చిత్రం ఇక అలా అన్నది సిబిఐ మాజీ జేడీ అయితే జగన్ అక్రమాస్తుల కేసులను విచారించిన స్ట్రిక్ట్ పోలీస్ అధికారి అయితే ఇంకా ఆశ్చర్యమే అవును ఇది నిజమే జగన్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి చేసిన సూచనలు భేష్ అంటూ మెచ్చుకున్నది సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంతేకాదు వాటిని అమలు చేస్తే సరిపోతుంది ఎలాంటి ప్రైవేటీకరణ అవసరం లేదని కూడా ఆయన హైకోర్టుకు తాను సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనడం అంటే చాలా విశేషంగానే చూడాలి ఇంతకీ ఈ కథ కమామిష్యూ ఏంటంటే విశాఖ ఉక్కుని కేంద్రం ప్రైవేటు పరం చేయాలనుకుంటోంది వద్దు అని కార్మికులు ఒకవైపు ఉక్కు పోరాటమే చేస్తున్నారు వారు నెలల తరబడి ఆందోళన చేపడుతున్నారు అదే టైంలో రాజకీయ పార్టీలు తమ మద్దతును వారికి అందిస్తూ వస్తున్నాయి మరి స్టీల్ ప్లాంట్ మీద అధికారంలో ఉన్న జగన్ ఏం చేశారు ఏం చెప్పారు అన్నది చాలా ఇంపార్టెంట్ కదా జగన్ ఆరు నెలల క్రితం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అనేక ప్రత్యామ్నాయాలను కేంద్రానికి సూచించారు అలా కనుక చేస్తే స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా బతికి బట్ట కడుతుందని కూడా చెప్పారు సరిగ్గా ఈ పాయింట్స్నే పరిగణలోనికి తీసుకోండి జగన్ కేంద్రానికి రాసిన లేఖనే మీరు కూడా పరిగణలోనికి తీసుకోండి ఏపీకి న్యాయం జరుగుతుంది అని కోర్టు ద్వారా కేంద్రాన్ని కోరింది ఎవరో కాదు జెడి లక్ష్మీనారాయణ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అయితే ఆయన స్టీల్ ప్లాంట్ గురించి న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ మేరకు ఆయన తాజాగా హైకోర్టులో జరిగిన విచారణలో ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఏపీ సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖలోని అంశాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా ఏపీసీఎం జగన్ దూరదృష్టితో స్టీల్ ప్లాంట్ విషయంలో చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని అఫిడవిట్లో జేడీ తరఫున న్యాయవాది పేర్కొనడం విశేషం స్టీల్ ప్లాంట్ కోసం నాడు భూములు ఇచ్చిన ఎనిమిది వేల మంది రైతులకు న్యాయం జరగలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయితే వారికి ఏ విధంగా ఊరట లభిస్తుందని కూడా ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు ప్రభుత్వ విధానాల వల్ల వారికి అన్యాయం జరిగి రాజ్యాంగం ప్రకారం మౌలిక హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు అంతేకాదు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అనేక మార్గాలు ఉన్నాయి అందులో ఏపీసీఎం జగన్ కేంద్రానికి సూచించినవి చాలా ఉన్నాయి వాటిని పరిగణనలోకి తీసుకుంటే చాలు ప్లాంట్ బతికి బట్ట కడుతుందని జేడీ తరఫున దాఖలైన అఫిడవిట్లో పేర్కొనడం విశేషం మొత్తానికి స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ చేసిన సూచనలు చాలా విలువైనవి అని మేధావిగా నిబద్ధత కలిగిన అధికారిగా ఉన్న జేడీ భావించడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి మొత్తానికి జేడీ రాజకీయాలకు అతీతంగా మంచి విషయాలను గ్రహించడమే కాదు స్టీల్ ప్లాంట్ మీద పోరులో తనదైన చిత్తశుద్ధిని చూపిస్తూ ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలకు మార్గదర్శిగా నిలుస్తున్నారన్నది నిజం